ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఒకే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు. 10,500 ప్లస్ 2,000 ఒకేసారి ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. అది ఎవరెవరికి వేస్తున్నారు, ఎప్పుడు వేస్తున్నారు, దేనికి వేస్తున్నారు అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోలు చూడట్లేదు, తప్పకుండా వీడియోలు చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే జమ చేయబోతున్నారు అన్నమాట. ఇందులో మొదటిగా చూసుకుంటే మనకి రైతు బంధు అన్నమాట. రైతు బంధుకు సంబంధించి మనకి ఈ వానాకాలానికి సంబంధించి ఇప్పటికే రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్ర సర్కారు. ఇక తాజాగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికి కూడా అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 2022 లోపు ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలను తీసుకున్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక మీకు దగ్గరలోని ఏవియో కార్యాలయానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా బుక్కు, ఒక మీ యొక్క బుక్కు జిరాక్స్లను తీసుకొని వెళ్ళి ఏవియోలకు ఇచ్చినట్లయితే రైతు బంధుకు సంబంధించి అప్లై చేసి ఇస్తారు. వానాకాలానికి సంబంధించి ఈ నెల మనకు 13వ తారీఖు నుంచి రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే జమ చేయనున్నట్లు సమాచారం అయితే వచ్చిందండి. ఇక రెండవది చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన 14వ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ నెల 13వ తారీఖున కూడా పిఎం కిసాన్ 14వ విడతకు సంబంధించి 2,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు చెప్పడం జరిగింది. ఇక రైతు బంధుకు సంబంధించి ఎకరానికి 5,500 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఎకరం చొప్పున పెంచుకుంటూ పోతూ ఉంటారు అని తెలియచేయడం జరిగింది.